అది. అండ్ బేసిక్గా సినిమాల్లో ఒక హీరోకి క్యారెక్టరైజేషన్ ఉంటుంది, హీరోయిన్కి క్యారెక్టరైజేషన్, విలన్కి అలా ఉంటుంది. కానీ మా సినిమాలో వచ్చిన టీ కొట్టోడి దగ్గర నుంచి మెయిన్ విలన్ దాకా అందరికీ సపరేట్ క్యారెక్టరైజేషన్ సృష్టించాడు ఆయన. సో అది ఆయన మార్క్. సో ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ వచ్చారు, అందరికి న్యాయం చేశారు. కానీ నాకే కొంచెం చిన్న అన్యాయం జరిగింది. ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు హీరో ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు, హీరోకి ఎన్ని డేట్లు ఉంటే నీకు అన్ని డేట్లు ఉంటాయి అన్నారు. ఒకరోజు నైట్ షూట్కి మేనేజర్ కాల్ చేసి నీకు లేదండి అన్నాడు. ఓకే నాకు లేదంటే ఆనంద్ అన్నకు కూడా లేదేమో అనుకున్నా. ఆనంద్ అన్నకు షూట్ జరుగుతుంది. ఏం అమ్మ ఏంటి ఆనంద్ అన్నకు షూట్ జరుగుతుంది నాకు లేదన్నాడు అని వెళ్ళి చూస్తే లిప్ లాక్ సీన్ జరుగుతుంది అక్కడ. దానికి నన్ను సైట్ చేసేసారు. మరి నా డేట్లు అన్ని తీసుకున్నారు కదా. ఎనీవేస్ టీజర్లో నాకైతే అది బాగా నచ్చింది. బేసిక్గా ఆనంద్ అన్న చాలా వరకు సింగిల్ టేకులు చేసేస్తారు. ఆ లిప్ లాక్ సీన్ ఒక 20 టేకులు దా చేసినట్టున్నారు నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి పెద్ద పెద్ద డైలాగులు కూడా సింపుల్గా చేసేసేవాడిని. నేను మానిటర్ దగ్గర అన్నతో పాటు కూర్చొని చూస్తా ఉన్నా వస్తున్నాడు మళ్ళీ డైరెక్టర్ గారు, లేదు ఇంకొకటి చేద్దాం ఏ అంటే అప్పర్ లిప్ ఏందిరా ఈ లిప్పులు అమ్మా నాతోని కాదు ఇదంతా అనుకుంటూ వెళ్ళి చేసేసారు. సో చాలా చలిలో చేశారు అది కూడా, ఫుల్ ఫుల్ చలికాలం అదంతా. సో విత్ రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది మీ అసలు ఏమాత్రం తగ్గడం. బేసిక్గా మనందరం బేబీ సినిమా చూసినప్పుడు అరే ఆనంద్ అన్న వైష్ణవికి ఒక ముద్దన్న పెట్టలేకపోయాడే అని చిన్న బాధపడ్డాం. ఆనంద్ అన్న లవ్ ఫెయిల్ అయితే మనందరం ఎలా లవ్ ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయ్యామో, ఈ సినిమాలో ఆనంద్ అన్న ముద్దు పెడితే మనందరం కూడా ముద్దు పెట్టినట్టు ఫీల్ అవుతాం. అది పక్క అలా తీసుకెళ్ళిపోతాడు. అండ్ చాలా కష్టపడ్డారు ఆనంద్ అన్న ఈ సినిమాకి. మీరు ఆ లుక్ ఆ వేరియేషన్ చూస్తే అర్థమై ఉంటుంది. చాలా చాలా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న. ఆనంద్ అన్న నన్ను నమ్మారు కాబట్టి ఈ సినిమాలో నేను అంత మంచి క్యారెక్టర్ చేయగలిగాను.